హాయ్ అన్న అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత అయితే మనమైతే ర్యాంక్డ్ మ్యాచ్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామన్న. మరి ఒకసారి లైక్ అయితే వేసుకోండి అందరు. మరి చాలా నెలలు అయిపోయింది ర్యాంక్డ్ మ్యాచ్ ఆడేసి అప్లోడ్ చేసేసి. ఓకే, మనకైతే ఇప్పుడు పురుగేటర్ మ్యాప్లో అయితే మనం 1v2 ఫేస్ అయితే చేద్దామన్నా. అండ్ 1v4 అయితే ఆడట్లేదు. రీజన్ ఏంటంటే ఇంకా నేను హీరోయిక్లో ఉన్న మ్యాక్సిమం కష్టమే అన్న 1v4 హ్యాండిల్ చేయడం. ఎందుకంటే నలుగురు గట్టి గట్టి ప్లేయర్స్ వస్తారన్న. ఎలా ఉంటారంటే లాబీలు అసలు బ్లాక్ టీషర్టు, ఎల్లో క్రిమినల్, ఇంకా వీళ్ళు ఉంటారన్న మొత్తం ప్లేయర్స్. అయితే వాళ్ళని అయితే మనం అంత ఈజీగా హ్యాండిల్ చేయలేము. మ్యాక్సిమం ముగ్గురు నాకౌట్ చేసేప్పటికీ గ్లూవల్స్ అన్నీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఒకటి కిల్ అయినా చేస్తాడు, లేదా వాడు వెళ్ళి ముగ్గురికి మళ్ళీ రివైవ్ అయినా చేస్తాడు. కానీ ప్రతిసారి ప్రతి స్క్వాడ్లో అటు అలా రివైవ్ వెళ్ళేవాడు అయితే ఉండడు. అండ్ ప్రతిసారి మనమైతే ముగ్గురు వైపౌట్ చేయలేం. సో అందుకనే మనమైతే 1v2 సింపుల్గా ఉంటుందని అయితే 1v2 అయితే వచ్చాం. ఓకే ఓకే, మనమైతే ఇక మ్యాచ్లో వెళ్ళేద్దామన్నా. మనమైతే ఇక పురుగేటర్ మ్యాప్లో దిగ్గానే మనకైతే ఇక M1014 అండ్ M4A1 అయితే దొరికాయి. అండ్ మనమైతే మ్యాగ్ వాడదాం. ఎందుకంటే మ్యాగ్ వాడుతున్నాన్న, ఎందుకంటే ఇప్పుడు టోర్నమెంట్స్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. అండ్ ఇప్పుడు వాడితే దీంట్లో కొంచెం మనకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నేనైతే ట్రై చేస్తున్నా ఎలాగైనా టోర్నమెంట్స్ ఆడాలని, అందుకోసం నేర్చుకుంటున్నా. ఇంకా టోర్నమెంట్స్లో ఎలాగో గన్ స్కిన్స్ ఉండవు. ఇంకా అక్కడ వాడే ఒక బెస్ట్ గన్ స్కిన్ ఏదైనా ఉందంటే, సారీ గన్ స్కిన్ కాదు, ఏదైనా బెస్ట్ గన్ ఉందంటే అది కేవలం మ్యాగ్ మాత్రమే. ఎందుకంటే మనం మ్యాగ్తోనైతే అక్కడ స్ప్రే షార్ట్ రేంజ్లో కొట్టడానుకుంటుందన్న. అండ్ 2 షాట్ అంటావా, ఇంకా మనం 2 షాట్ పొరపాటున అది 4 బుల్లెట్లు కొట్టాలి. 4 బుల్లెట్లు కొట్టేలోపు మ్యాగ్ అయితే 9 బుల్లెట్స్ మ్యాక్సిమం స్ప్రే కొట్టేస్తుందన్న. అందుకే ఇంకా మ్యాగ్ని ఎక్కువ వాడతారు అండ్ 2 షాట్ ఎక్కువ వాడతారు. ఇంకా SMG గన్స్ అంటే అసలు వాడరు ఇంకా. అండ్ M1014 కూడా ఎవడు వాడడు. ఇంకా అది సిచ్యువేషన్ బాగాలోకి పోతే తప్ప దాన్ని ఎవడు వాడడు. నేనైతే ఎక్కువగా అవే చూస్తుంటే. అండ్ లాంగ్ రేంజ్ గన్లు వచ్చేసి 1 ట్యాప్ గన్లు ఎక్కువ వాడుతుంటారన్న. ఏసీ, డ్రాగన్ అండ్ వుడ్ పెక్కర్, మనమైతే వాటి గురించి కూడా బాగా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేసేసి. ఓకే, మనమైతే ఇక 2 షాట్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. మన దగ్గర ఇప్పటి దగ్గర అయితే మన దగ్గర 1 ట్యాప్ గన్ అయితే లాంగ్ రేంజ్ గన్ లేదు. M4A1 అయితే ఉంది స్ప్రే. ఓకే, మనమైతే ఇంకా మొత్తం రూట్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నామన్న. బట్ ఎవడో అయితే కనిపించట్లేదు అసలు. బ్రెజిల్ అయితే అసలు ఎవడు దిగలా, ఏమైందో తెలియదు మరి వీళ్ళకైతే. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటినీ ఆర్మీ అన్స్టాప్ ఇందాక నేమ్ వచ్చింది వాడు. లాస్ట్ గేమ్లో నన్ను చంపాడయ్యా, మళ్ళీ ఈ గేమ్లో వచ్చాడు వాడు. ఏ సీజన్ ప్లేయర్ నాకు అర్థం కావట్లేదు. కానీ రియో కేసుకున్న ప్యాంట్ అయితే ఉంది వాడి దగ్గర, ఓల్డ్ కలర్ ఫైర్. ఓకే, మనమైతే అంతా లూట్ చేసి బ్రెజిల్ మొత్తం వెతికిన ఎవరు దొరకలే. అండ్ మనమైతే ఇక వెళ్ళిపోదాం. గరీబ్, ఓ మై గాడ్, గరీబ్ అంట ఎవడైతే ఇద్దరిని కొట్టేశాడు ఒకేసారి. చూశారుగా ఇలాంటి ప్లేయర్లు అయితే ఉంటారు ఒక్కొక్కడ ఇద్దరిని కొట్టే ఇలాంటి ప్లేయర్లు అయితే. ఓకే, మనమైతే ఫీల్డ్స్లోకి అయితే వచ్చాం. ఒక కిల్ కూడా రాలేదు. బట్ ఇంట్లోకి ఒక బాబాయ్ అయితే వెళ్ళాడు. మనమైతే చాలా తక్కువ స్ప్రే కొట్టేసాం అన్న దగ్గర. ఎంపెట్ అనుకుంటా మ్యాక్సిమం అది ఓపీగా మనమైతే ఉన్నాం. బట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అన్నాడు. బట్ వాడికైతే నెక్స్ట్ షర్వన్ అంట మామూలుగా వాడలేదు అసలు. 1 ట్యాప్ అయితే సూపర్గా 1 ట్యాప్. అండ్ మనోడైతే ఇద్దరిని ఈజీగా ఫినిష్ చేసేసాం. మనోడైతే M1014 స్ప్రే గట్టి కొట్టాడు. ఓకే, 2 కిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మరి ఇక్కడ మంచిగా లూట్ అయితే చేసుకున్నాం. L3 మ్యాగ్జిన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే అన్న, మనమైతే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ అయితే మనకు కిల్స్ కావాలి కాబట్టి కిల్స్ దొరకట్లా. మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గంగలోకి వచ్చేసామన్న. ఈ పేరంటే తెలియదు కానీ మన కోసం ఇంత దూరం వచ్చాడని ఒక బాబాయ్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ మనమైతే అంత తొందరగా అటాక్ చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర బలమైన గన్ లేదు. అండ్ ఈ గన్తో స్ప్రే కొడితే వాడు సింపుల్గా గ్లూవల్ వేసుకుంటాడు. గంగలోకి అయితే వచ్చేసాడు. ఓపిగా అయితే కొట్టాం. మెనూల్ అంట టీఎల్. సో గంగలో గల్లంత అయిన టీఎల్ మెనూల్ ఆజుకి కనబడలేదంటున్న ఫ్రీఫైర్ వ్యక్తులు, ఫ్రీఫైర్ ప్లేయర్స్, ఫ్రీఫైర్ మేనేజ్మెంట్ అంతా కేసు పెట్టాయండి. అయ్యాడు కనిపించట్లేదు గంగలో గల్లంత అయ్యాడని. ఓకే అన్న, మనమైతే 3 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం. మనకైతే ఇంకా చాలా కిల్స్ కావాలి. మనమైతే గట్టిగానే వెతుకుతున్నాం. బట్ మనకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, ఐ మీన్ మనకు సర్వైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ కిల్లు ఎక్కడెక్కడ ఉంటారో వెతకడం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకే, మళ్ళీ మనం ఫీల్డ్స్లోకి అయితే వచ్చాం. మళ్ళీ ఎవడో జిప్లైన్కి అయితే వస్తున్నట్టున్నాడు. మనం అనుకున్నట్టే జోకర్ వచ్చాడు. బట్ ఏమో ఇన్యాక్టివ్గా నించున్నాడు. మరి ఏమో తెలియదు. మరి ఇంతలో ఎవడో రైట్ సైడ్ డ్యామేజ్ దాదాపు 50 లాగేశాడు. ఓ, ఆ కిటికీలో ఉన్నావా?
ఓకే ఆ కిటికీలో ఉన్నాడు. ఏంటి అయ్యా నేను ఒక్క సెకండ్ లేట్ చేసిన మనోడు గ్రానేడ్ ఉన్నాడు. ఓకే సపోర్ట్ వచ్చాడు, బట్ వాడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనం ఓపిగా రెండు బుల్లెట్లతో. మన లోపల ఉన్నాడని అయితే లోపలైతే లేడు, బట్ వాడి దగ్గర డబల్ డ్యామేజ్ విత్ డబ్లాన్స్ అయితే ఉంది. గరీబ్ ఇందాక 1-2 కొట్టాడు అయ్యా. సో మనమైతే వాళ్ళంటి ప్లేయర్ని అయితే వైపౌట్ చేసాం ఓపిగా ఇద్దరిని. సో నేనైతే సరిగ్గా లూట్ చేసుకోవట్లేదు, ఎందుకు అనుకోద్దాం అక్కడ మెడికిట్స్ అయితే చాలా తక్కువ ఉంది హెచ్పి. అలాంటి సమయంలో ఎవడైనా ఒక కార్నేటెడ్తో కొట్టాడు అనుకో ఇంకా కథం. సో అందుకే నేనైతే లోపలికి వెళ్ళి ఆ డ్రింక్స్ తాక్కుంటూ అయితే బయటకు వచ్చాయి హీలర్స్. ఓకే మనమైతే 6 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం. మరి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. మరి జోన్ అయితే రైట్ సైడా? ఎస్ జోన్ అయితే రైట్ సైడ్. అండ్ మనకైతే 1-1 అయితే ఇక్కడ వుడ్ పెక్కర్ అయితే దొరికింది, చాలా ఓపి. చూద్దాం ఇక్కడ మనం అంతా లూట్ అయితే చూసుకుందాం. మనకైతే ఏసీటీ దొరికిందన్నా. ఓకే గ్లూవల్స్ అన్నీ లూట్ మంచిగా అయ్యాయి. 6 kills with 14 alive. చూద్దాం మరి మనకి ఎంతమంది బల అవుతారో చూద్దాం. మరి మనమైతే బ్రెజిల్లో, బట్ ఇక్కడ జిప్లైన్కి అయితే ఒకడు వచ్చాడు పైనుంచి కిందకి. సో మ్యాక్సిమం అండ్ అక్కడ ఒక సమ్మన్ హైడ్రాప్ అయితే వేశారు. మనమైతే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకైతే రష్ దొరుకుతుంది, కిల్స్ దొరుకుతాయి. లక్కీ ఎవడో లక్కీ అంటే ఇద్దరిని వేసేసాడు బ్యాడ్ డేవిల్. అబ్బో లక్కీ ఇద్దరిని వేసేసాడు అయ్యా. సో ఇలాంటి ప్లేయర్లు అయితే ఉంటారు బాబు, ఎవరు కొట్టుకోవద్దండి అన్న. నేను వచ్చిన తర్వాత కాస్త వెయిట్ చేయండి. లక్కీ ఏంటి ట్రిపుల్ కిల్ కొట్టాడేంటి లక్కీ? వీడే లక్కీ, వీడు కాదు, వీడు కాదా, వీడేనా లక్కీ? వీడే ఇంత డ్యామేజ్ ఇచ్చాడంటే వీడే లక్కీ. నాకు తెలుసు నేను అన్లక్కీ ఫలో చేసేసా. సరే మరి ఇంట్లోకి అయితే వెళ్ళాడు, బట్ వాడు రావడం కోసం వెయిట్ చేద్దాం. ఎందుకంటే వాడు ఇప్పుడు జంప్ చేసాడనుకో మనం ఇక్కడ నుంచి అయితే ఎక్కడ కొట్టడం ఛాన్స్ అయితే సూపర్గా ఉంటుంది. బట్ మనోడైతే చాలా చేశాడు అండ్ వాడికి మిస్ అయ్యే షాట్ అయితే లక్కీ ఫినిష్ కొట్టాడు. మనం వాడిని అయితే ఫినిష్ చేసేసాం. బాబాయ్ అయితే నేను ఉన్నాను రా అంటూ వచ్చేసాడు రష్కి మ్యాగ్. బట్ బాబాయ్ టీసీ రోషన్ తొందరగా అయితే ఫినిష్ అయిపోయాడు మన దెబ్బకు. ఓకే మనం అయితే తొందరగా లూట్ చేసుకుందాం. రైట్ సైడ్ జోన్ అయితే షేక్ అవుతుంది ఇక. అండ్ మన వెనకాల ఇంకా రష్ అయితే జరుగుతుందన్న. అండ్ మనం అయితే సరిగ్గా లూట్ చేసుకోలేదు ఏమనుకోద్దండి, ఎందుకంటే లూట్ కంటే ఇంపార్టెంట్ మనం అలైవ్ అన్న. అలైవ్ వెరీ ఇంపార్టెంట్ మనం బతుకుండడం. సో లూట్ ఇంపార్టెంట్ అని అయితే అనుకోవద్దండి. మన దగ్గర 12 గ్లోవల్స్ ఉన్నాయి, ఇంకా అంత చాలు. ఓకే మన దగ్గర గ్రానేడ్ పెట్టి స్కిల్ పెట్టలేదు కాబట్టి మనకి ఇక గ్రానేడ్స్ ఇవ్వడం అవసరంలా. ఓకే మనం అయితే ఇక ఇక్కడ ఎవడో ఎయిర్ డ్రాప్ వేసాడు. మరి ఇక్కడ ఎవడన్నా ఉన్నాడో లేదో అయితే చూద్దాం. మరి అండ్ ఇక్కడ మనం అయితే 8 kills and 8 alive అయితే ఉంది. మరి అక్కడ సమ్మన్ ఎయిర్ డ్రాప్ దగ్గరకు అయితే ఎవడు రాలే. అండ్ మనం అయితే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారన్న, బట్ ఆ సైడ్ అయితే ఎవరు లేదు. మళ్ళీ యువతల నుంచి ఎవడొస్తాడా చూద్దాం. బయటికి వచ్చడానికి సైడ్తో ఊరికేయడమే. బట్ ఎవడో అయితే రాలే, బట్ ఎవడో అయితే ఇప్పుడు దిగాడు అయ్యా. ఇప్పుడు దిగాడు కాబట్టి మనోడి దగ్గర అయితే ఎటువంటి మ్యాక్సిమం ఉండదు లూటు. మనమైతే 1 tap ఫినిష్ చేసేద్దాం. మళ్ళీ ఫస్ట్ షాట్, సెకండ్ షాట్ అయితే ఓపిగా సోనుకి అయితే 1 tap పడింది. మన దగ్గర మనోడి దగ్గర ఏదైనా లూట్ దొరికిందో లేదో పాపం మరి పరిగెడుతున్నాడు. బట్ లాంచర్ అయితే దొరికింది మనోడికి. మనం దొరికింటాం మనం అయిపోయడం వాడి చేతిలో. 9 kills 5 alive. మరి ఎంతమంది కిల్స్ మనోడైతే పైన పరిగెడుతున్నాడు, సర్కస్లో పరిగెడుతున్నట్టు. బట్ ఓపిక అయితే నాకౌట్ చేసాం. బట్ చూడండి అన్న వాడైతే కిందికి రావట్లే, ఎందుకంటే వాడికి బాగా తెలుసు నేను ఏ డైరెక్షన్లో నుంచి కొట్టాను, వాడు ఎంత సేఫ్ ఆ డైరెక్షన్ కవర్ తీసుకోవాలో. అండ్ వాళ్ళకి అంతా తెలిసి ఉంటుందన్న. అండ్ వాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేంత వరకు వాడైతే కిందికి రాలా. వాడి ఫ్రెండ్ వచ్చి గ్లూ వేసేంత వరకు అయితే కిందికి రాలా. మరి వాళ్ళంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అసలు కవర్లో నుంచి బయటకు రారు అంత ఈజీగా. ఎందుకంటే వాళ్ళు మనం కొట్టే పొజిషన్నే కాదు, వాళ్ళు యాంగిల్ కవర్ ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు డైరెక్షన్ కవర్. స్టిల్ 9 members అయితే కిల్ చేసేసి 5 alive ఉన్నాం. బట్ మనం ఏదైనా లోపలికి వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఆ చెట్టు దగ్గర ఉన్నాం అనుకో ఒకటి వీళ్ళిద్దరు ఉన్నారు. మనోడైతే లాంచర్తో మనల్ని అయితే వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏదైతే ఒక గ్లూవల్ అయితే కవర్ వేసుకుందాం. చెప్పానుగా లూట్ కంటే మనం అలైవ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. గ్లూవల్స్ వెళ్ళిపోయినా వాళ్ళ అలైవ్ ఇంపార్టెంట్. ఓ ఎవడో మళ్ళీ గంగలో, మళ్ళీ ఎవడో గంగలో కలిసిపోయినా గంగపుత్రుడు వచ్చేసాడు. గంగలో గల్లంత అయిపోయాడు ఎవరో తెలియదు మరి అమ్మాయికుడు. 10 kills అన్న, 10 skills and still 4 alive అంటే 3 opponents.
మనోడైతే స్కైలర్ వేసాడు తుఫాన్ అంట, మళ్ళీ తుఫాన్ తుఫాన్ రేచిపోయా హెడ్కి అయితే కొట్టేశా. అండ్ టూ మెంబర్స్ అయితే స్టిల్ అలైవ్ అన్న, మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి 1v2 సిచ్యువేషన్, ఆపోజిట్ ఒక లాంచర్ అయితే వాడుతున్నాడు బాబాయ్. మనం అయితే మ్యాక్సిమం 1 ట్యాప్ అయితే కొట్టడానికి ట్రై చేద్దాం ఏసీతో. బట్ మన వాళ్ళు అయితే గట్టిగా డ్యామేజ్ ఇచ్చారు. మన వాళ్ళు అయితే హీలింగ్ బ్యాటిల్ అయితే చేయలే పైకి వెళ్ళి. ఓమో ఈడేజ్ చేస్తున్నాడు అయ్యా లాంచర్ తీసుకొని. మనమైతే మంచిగా గ్లూవల్ చేసుకొని కవర్ అయితే తీసుకోవాలి. మ్యాక్సిమం వాడి దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి, ఎక్కువ ఉండవు మ్యాక్సిమం. ఓకే ఇక మనమైతే సేఫ్ జోన్లో అయితే సేఫ్గా ఉన్నాం. వాళ్ళైతే రైట్ సైడ్ నుంచి అయితే లోపలికి రావడానికి ట్రై చేస్తారు. మనమైతే సేఫ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు వస్తారు. వచ్చేటప్పుడు ఒక్కడైనా 1 ట్యాప్ కొట్టేయాలి. అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ కావడానికి ఒక గ్లూవల్ అయితే వేద్దాం. సో వచ్చేసారుగా వాడు గ్లూవల్ వేయగానే అటు వచ్చి ఉంటాడేమో అని అట అలా వచ్చాడు. బట్ మనమైతే ఇక్కడి నుంచి అయితే కొట్టేసాం. ఓకే మనడు వస్తే ఒక 1 ట్యాప్ కొట్టడానికి అయితే ట్రై చేసాం. బట్ 1 ట్యాప్ అన్సక్సెస్ఫుల్, మళ్ళీ ఒక అన్సక్సెస్ఫుల్. మనడైతే స్మోక్ వేసేసాడు. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ జోన్లో చాలా ఎక్స్పీరియన్స్ మాత్రమే స్మోక్ను వాడతారు లాస్ట్ జోన్లో. ఓకే మనం అయితే 13 కిల్స్తో బూయ్ అయితే కొట్టేసాం. మరి హీరో ఇట్లో కాబట్టి స్కోర్ అయితే ఇప్పుడు చూద్దాం. మరి 42 స్కోర్ అయితే మనకి ఇక్కడ తీసుకోవచ్చు అన్న. ఓపిక అయితే పెరిగింది. అండ్ 4 లాక్స్ అయితే కొట్టారు. థ్యాంక్స్ నాన్న. ఇక మీరు కూడా లైక్ కొట్టండి అన్న ప్లీజ్. మరి ఎవరైతే కొట్టలేదో తొందరగా.